हाय फ्रेंड्स अंदर की नमस्कार मेरे चूस्त बुलेट चैनल एवरना मन चैनल चूस्टते वो पक्न सब्सक्राइब बटन प्रेस अदे विधा इंका मुं मु मन वीडियो नोटिफिकेशन रावे पक्न बेल आइकॉन क्ली मन मालाबोत टापिक करोना महम्मारी विजृंभिस्तున్న తరుణంలో ప్రజల యొక్క సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ని ప్రజలకు పంపిణీ చేసే విధానంలో ఒక సరికొత్త విధానాన్ని అవలంబించడం జరిగింది. అదేంటంటే ఇంతకు ముందు అందరూ కూడా పెన్షనర్స్ బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా మాత్రమే పేమెంట్స్ తీసుకునేవారు. ఎవరకైతే వేల ముద్రలు పట్టలేదో వారు పిడిఓ అథెంటికేషన్ ద్వారా పేమెంట్స్ తీసుకునేవారు. కానీ ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో గవర్నమెంట్ ఈ ప్రజలకు పెన్షన్లు ఈ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలకు పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అందరూ కూడా పిడిఓ అథెంటికేషన్ ద్వారా అంటే ఒక ఫోటో క్యాప్చర్ ద్వారా ఓన్లీ పిడిఓ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఆపేశారు. పెన్షన్లు ఎవరైతే పంపిణీ చేస్తారో ఆ అధికారి అథెంటికేషన్ ద్వారా మాత్రమే పెన్షన్లు డిస్బర్స్మెంట్ చేసే విధంగా ఒక సరికొత్త విధానాన్ని తీసుకుని వచ్చారు. ఇది ఏపీ ఆన్లైన్ వారు డిజైనింగ్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు ఎవరైతే పెన్షన్లు పంపిణీ చేశారో వారు ఒక ఈ ఫొటోస్ అన్నీ కూడా సర్వర్కి అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ ఫొటోస్ సర్వర్కి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఫ్రెండ్స్, మీరు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అయిపోయినాక మీరు ఎన్నైతే పెన్షన్స్ అనేవి పంపిణీ చేశారో వాటికి సంబంధించిన ప్రతి పెన్షనర్ ఫోటో కూడా బ్యాక్ ఎండ్లో మీ యొక్క మొబైల్లో ఒక డీబీ ఫైల్ రూపంలో మీ మొబైల్లో స్టోర్ అయి ఉండడం జరుగుతుంది. ఈ డీబీ ఫైల్ ద్వారా ఉన్న ఏవైతే ఫొటోస్ ఉన్నాయో వాటిని మనం సర్వర్కి అప్లోడ్ చేయాలని మనం ముందే చెప్పుకుంటాం. WAWDS అండ్ వాలంటీర్స్, మీరు ఏదైతే మీ యూజర్ ఐడిని ఎంటర్ చేస్తారో ఆ కాలం పైన VV-WV లాగిన్ అని ఉన్న ప్రదేశంలో మీరు క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఫొటోస్ అనేవి సర్వర్కి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలా అప్లోడ్ అయ్యే సమయంలో మీకు ఏమవుతుందంటే అక్కడ ప్రాసెసింగ్ అలర్ట్ కూడా కనిపిస్తుంది మీకు. ఎలాగని, ఫొటోస్ అప్లోడింగ్ టు సర్వర్, ఫొటోస్ ఆర్ అప్లోడింగ్ టు సర్వర్ అని చెప్పి ఒక మీకు ఒక పాపప్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ అనేవి సర్వర్కి అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు దానిలో నో ఇమేజెస్ ఫౌండ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అంటే మీరు సెకండ్ నేమ్ కూడా మళ్ళీ క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఈ సెకండ్ నేమ్ క్లిక్ చేసినప్పుడు, మొదటిసారి క్లిక్ చేసినప్పుడు ఫొటోస్ అనేవి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ నేమ్ క్లిక్ చేసినప్పుడు మీ దాంట్లో ఫొటోస్ అన్నీ ఆన్లైన్లోకి అప్లోడ్ అయిపోయిన తర్వాత నో ఇమేజెస్ ఫౌండ్ అనే ఒక ఆప్షన్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా WAWDS లాగిన్ దగ్గర ఈ WAWDSలు కూడా మీరు ఇచ్చిన ఫంక్షన్లు అప్లోడ్ చేయడం కోసం, ఆ ఫొటోస్ అప్లోడ్ చేయడం కోసం మీరు ఆ లాగిన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. మీరు అక్కడ క్లిక్ చేసినప్పుడు అక్కడ అదేవిధంగా సేమ్ ఇందాక మనం ఏదైతే వాలంటీర్స్ చెప్పుకున్నామో అదేవిధంగా ప్రాసెసింగ్ ఫొటోస్ అప్లోడింగ్ టు సర్వర్ అని ఒక మనకు ఒక పాపప్ అనేది కనిపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ VV-WV లాగిన్, WAWDS లాగిన్ మీద ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి మీరు యొక్క మీరు ఇచ్చిన పెన్షన్ సంబంధించిన ఫొటోస్ అనేవి ఆన్లైన్కి ఎప్పుడైతే అప్లోడ్ చేశారో సర్వర్లోకి, అప్పుడే మీరు 100% పేమెంట్స్ అనేవి విజయవంతంగా పూర్తి చేసినట్టుగా మనం భావించాలి. లేదంటే మన పేమెంట్స్ చేసిన విధానం అంతా కూడా అది దానికి ఒక అర్థం లేనిదన్నమాట. మనం ఏదైతే ఫొటోస్ అప్లోడ్ చేసామో అది సంపూర్ణంగా మనం 100% పేమెంట్స్ చేసినట్టు మనం భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.